ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ ఇవాల్టిగా నంబిళ్ళై వారి వార్షిక తిరునక్షత్రం. వీరు కార్తీక మాసం కృత్తిక నక్షత్రాన జన్మించారు. వీరి అవతార స్థలం నంబూర్. వీరి ఆచార్యులు నంజియర్. వీరి యొక్క శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియవచ్చాన్ పిళ్ళై, పిన్బళగయ్య పెరుమాళ్ జియర్, ఈయుండి మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ మొదలైన వారు. వీరు పరమపదం చేరిన ప్రదేశం తిరువరంగం. వీరు అనుగ్రహించిన శ్రీ సూక్తులు తిరువాయిమొళి 36,000 పడి ఈడు వ్యాఖ్యానం, కణినం సిరితాంబి వ్యాఖ్యానం, తిరువందాదులకు తిరువిరుత్తాలకు వ్యాఖ్యానం. నంబూర్ నందు వరదరాజునిగా జన్మించారు. నంబిళ్ళైగా ప్రసిద్ధికెక్కారు. వారికి గల మరికొన్ని నామధేయాలు తిరుక్కలి కన్నిదాసర్, కలివైరిదాసర్, లోకాచార్యర్, సూక్తి మహార్నవర్, జగదాచార్యర్ మరియు ఉలగాసిరియర్. పెరియ తిరుముజిలోని 7వ పత్తు 10వ పదికం 10వ పాశ్రంలో తిరుక్కన్నమ్మంగై ఎంబెరుమాన్, తిరుమంగై ఆళ్వార్ల పాసురాలక అర్థాలను కలియన్ నుండే తెలుసుకోవాలని తలుచుకొని అందువల్ల కలియన్ నంబిళ్ళై అవతారాన్ని ధరించి, ఎంబెరుమాన్ పెరియవచ్చన్ పిళ్ళై అవతారాన్ని ధరించి అరుళ చెయ్యల్ అర్థాన్ని తెలుసుకున్నారు. నంజియర్ తన యొక్క 9,000 పడి వ్యాఖ్యానానికి ఒక మంచి గ్రంథాన్ని చేయదలిచారు. అప్పుడు వారు శ్రీ వైష్ణవుల గోష్ఠిలో విచారించగా నంబూర్ వరదరాజులను ప్రతిపాదించారు. వరదరాజులు నంజియర్లతో మీ తిరువుళ్ళం ప్రకారం రాస్తానని చెప్పారు. నంజియర్ మొదట వరదరాజులకు 9,000 పడి కాలక్షేపాన్ని చెప్పి తర్వాత అసలు ప్రతిని ఇచ్చారు. వరదరాజులు కావేరీ నదికి అటువైపు ఒడ్డున ఉన్న తన స్వస్థలానికి చేరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రంథాన్ని రాసి పూర్తి చేయాలని సంకల్పించారు. నది దాటే సమయంలో ఒక్కసారిగా వరద రావడంతో వరదరాజులు ఈదుతూ దాటుకుంటూ వెళ్ళారు. ఆ సమయంలో తన చేతుల నుండి అసలు గ్రంథం జారిపోయింది. తిరిగి తన స్వస్థలానికి చేరిన పిమ్మట వారు ఆచార్యులను మరియు వారు అనుగ్రహించిన అర్థ విశేషాలను ధ్యానించి మరలా 9,000 పడి వ్యాఖ్యానాన్ని వ్రాయటం మొదలుపెట్టారు. అప్పటికే వారు తమిళ భాష మరియు సాహిత్యాలపై పట్టు ఉండడం వలన వారు ఎక్కడ అందమైన అర్థాలు కావాలో అక్కడ చేర్చి చివరికి నంజియర్ల వద్దకు వచ్చి వారికి సమర్పించారు. నంజియర్ ఆ వ్యాఖ్యానాన్ని చూసి అసలు ప్రతికి కొన్ని మార్పులు ఉన్నాయని అర్థం చేసుకొని ఏమైనదని విచారించారు. వరదరాజులు జరిగిన సంఘటన వివరించారు. నంజియర్ జరిగినది విని సంతోషంతో వరదరాజుల సత్యమైన కీర్తిని అర్థం చేసుకొని వారికి నంజియర్ గారు నంబిళ్ళై మరియు తిరుక్కలికన్ని దాసర్ అనే నామధేయాల్ని అనుగ్రహించారు. భట్టర్ నంజియర్ల సంబంధం మరియు సంభాషణల వలన నంజియర్ నంబిళ్ళై సంబంధం మరియు సంభాషణలు కూడా కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. వారు చాలా అర్థవంతంగా ఉంటాయి. వాటిలోకన్నీ ఇక్కడ చూద్దాం. నంబిళ్ళై నంజియర్లను ఈ విధంగా అడిగారు. ఆ కాలంలో ఉపాయాంతరములకు అంటే కర్మ జ్ఞాన భక్తి చాలా ప్రమాణాలు ఉండగా శరణాగతికి చాలా ప్రమాణాలు లేవు, ఎందులకు అని అడిగారు. నంజియర్ మొదటగా మనకు ప్రత్యక్షంగా అర్థమయ్యే వాటికి ప్రమాణం అవసరం లేదని చెప్పారు. ఏ విధంగానైతే ఒక వ్యక్తి నదిలో మునుగుచుండగా అతను అలాగే మునిగిపోతాడా లేక మునగని అని ఒక వ్యక్తి సహాయాన్ని కోరి శరణ వేడతాడో, మనము సంసారం అనే సముద్రంలో మునుగుచుండగా అలాగే సంసారం అనే మహాసాగరంలో మునిగే మనల్ని ఒడ్డుకు చేర్చటానికి మునిగి తేలని ఎంబెరుమాన్ని శరణు వేడమే ఉత్తమమైన ఉపాయం. కానీ వారు శరణాగతి తత్వాన్ని నిరూపించడానికి మరికొన్ని బలమైన ప్రమాణాలను శాస్త్రంలో చూపుతున్నారు. వారు అలాగే ప్రమాణాల సంఖ్యను బట్టి ఆ తత్వము యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేయటం సరికాదని, లోకంలో అనేక మంది సంసారులు మరికొద్ది మంది మాత్రమే సన్యాసులుగా ఉన్నారని, అంత మాత్రాన సంసారిగా ఉండడమే మంచిది అని అనుకోలేమని విన్నవించారు. ఇది విని నంబిళ్ళై చాలా సంతృప్తి పడ్డారు. నంబిళ్ళై నంజియర్లను ఈ విధంగా అడిగారు.
ఎప్పుడు ఒకరు శ్రీ వైష్ణవతత్వం కలిగిందని తెలుసుకుంటారు? నంజీయర్ గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఎవరైతే పరత్వమును అర్చావతారంలో చూస్తారో, ఎవరైతే ఇతర శ్రీ వైష్ణవులను తమ భార్య మరియు పిల్లలుగా భావిస్తారో, అదే అనుబంధం శ్రీ వైష్ణవులందరికీ కలిగి ఉండాలి. మరియు ఎవరైతే ఇతర శ్రీ వైష్ణవులు తనను అవమానించినా సంతోషంగా స్వీకరిస్తారో, వారు శ్రీ వైష్ణవతత్వం కలిగి ఉంటారు. ఒకప్పుడు నంబిళ్ళై శ్రీభాష్యాన్ని నంజీయర్ల వద్ద సేవించుచుండగా నంజీయర్ నంబిళ్ళైని తన పెరుమాళ్ళకి తిరువారాధన చేయమని ఆజ్ఞాపించారు. నంబిళ్ళై ఎలా చేయాలో తెలియదు అనగా, ఆ సమయంలో నంజీయర్ నంబిళ్ళైని ద్వయ మహామంత్రాన్ని, అంటే ద్వయములోని మొదట మరియు రెండో భాగాల మధ్య సర్వమంగళ విగ్రహాయ అనే వాక్యం చేర్చి తిరువారాధన చేయడం ద్వారా అర్చావతార రూపంలో ఉన్న ఎంబెరుమాన్ యొక్క సౌలభ్యాన్ని చూపారు. అలా అనుసంధానం చేసి భోగమును ఎంబెరుమాన్కి సమర్పించారు. ఈ విషయం ద్వారా మన పూర్వాచార్యులు దేనికైనను ద్వయమంత్రంపై ఆధారపడుదురు అని తెలుసుకున్నారు. నంబిళ్ళై అడిగారు, ఎంబెరుమాన్ల అవతారంలో కదా ముఖ్య ఉద్దేశం ఏంటి అని. నంజీయర్ గారు అన్నారు, ఎవరైతే భాగవత అపచారానికి పాల్పడతారో ఎంబెరుమాన్ వారిని సరైన విధంగా శిక్షించడానికి పెద్ద పనులను తీసుకుంటారు. ఉదాహరణ, ఎవరైనా భాగవత అపచారణకు పాల్పడ్డారనుకోండి, వారిని సరైన విధంగా శిక్షించడానికి ఎంబెరుమాన్ ఎటువంటి అసామాన్యమైన పనులు చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. పూర్వం తన భక్తుల ఎడల చాలా అపచారాలు చేసే దుర్యోధనుని సంహరించడానికై ఎన్నో వ్యయ ప్రాయసనాలను ఓర్చుకొని తాను కృష్ణ పరమాత్మగా అవతారాన్ని ధరించాడు. అప్పుడు నంబిళ్ళై అడిగారు, భాగవత అపచారం అంటే ఏంటి అని. నంజీయర్ గారు సమాధానం, మనతో సమానంగా ఇతర శ్రీ వైష్ణవులని భావించడము. ఆళ్వారు తమ పాసురాలలో గొప్ప భాగవతలు వారి జన్మ జ్ఞానము మొదలైన వాటిని పరిగణలోకి తీసుకోకుండా భాగవతులు ఎప్పుడు మనకన్నా గొప్పవారే అని భావనతో శ్రీ వైష్ణవులు ఉండాలి. మన పూర్వాచార్యులు ఎప్పుడూ భాగవతుల గొప్పతనాన్ని అనుసంధానం చేస్తూ కాలం గడిపేవారు. మనము అట్లా ఉండట ప్రయత్నం చేయాలని చెప్పారు. నంజీయర్ నంబిళ్ళైకి ఎవరైతే భగవద్గుణానుభవంలో ఉంటారో వారికి లౌకిక విషయాలందు ఐశ్వర్య అర్థ కామ మొదలైన వాటిలో రుచి కూడదు అని ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ పాసురాలు ఉదాహరణగా చెప్పారు. ఎంబెరుమాన్ యొక్క దివ్య స్వరూపాన్ని గుర్తించిన తిరుమంగై ఆళ్వార్లు భౌతిక విషయాలలో ఆసక్తిని ఏ విధంగా విడిచారో తన దివ్య ప్రబంధంలోని మొదటి పాసురాలలో వాడి నేను వాడి నారాయణ ఎన్నున్నామం అని ఎంబెరుమాన్ తిరునామం లభించే వరకే మేము సంసారం నందు బాధలు అనుభవిస్తున్నామని తెలిపారు. అది విన్న నంబిళ్ళై చాలా సంతోషాన్ని చెంది నంజీయలను ఎప్పటికీ వదలక వారి సపర్యలను చేస్తూ కాలక్షేపాన్ని అనుభవించేవారు. నంజీయర్ తిరువైవళి కాలక్షేపమును 100 పర్యాయాలు నిర్వహించి మరియు నంబిళ్ళై నంజీయర్లకు శతాభిషేక మహోత్సవం జరిపించారు. నంజీయర్లు కాలక్షేపం ద్వారా పూర్వాచార్యుల రహస్యాలు అన్నీ వారు తెలుసుకున్నారు. నంబిళ్ళై చాలా ప్రత్యేక గుణాలు కలిగిన వారు మరియు వారి గొప్పతనాన్ని మనం ప్రమాణించలేము. వారికి తమిళ సంస్కృత భాషలు మరియు సాహిత్యంలోని మంచి పట్టు ఉంది. తన ప్రవచనములలో వారు తిరుక్కురళ్, నన్నూళ్, కంబరామాయణం మొదలైన వాటిని మరియు వేదాంత విష్ణు పురాణము, శ్రీ వాల్మీకి రామాయణం మొదలైన వాటిని ఉదహరించేవారు. వారు ఎవరికైనా ఆళ్వార్ అరుళ చేయళ్లందు సందేహం, అంటే ప్రశ్నలు తలెత్తినప్పుడు వాల్మీకి రామాయణం ఉపయోగించి వారి సందేహాలను యుక్తితో సంతృప్తిపరిచేవారు. కారణం, రామాయణము వైదికులచే ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడింది. వాటిలో కొన్ని సంఘటనలు మనకు వారి యొక్క గొప్పతనాన్ని మరియు వినయమును తెలియజేస్తుంది. నంబిళ్ళై సాధారణంగా తన ప్రవచనాలను పెరియ కోవెలలో మూలమూర్తికి సన్నిధి ప్రదక్షిణగా, అంటే తూర్పు దిక్కున పెరియ పెరుమాల్ తిరువడి దిక్కున చెప్పేవారు. అందువలనే ఈరోజు కూడా మనం ప్రణామమును సన్నిధి నుండి తిరిగి వచ్చి అక్కడ సమర్పిస్తాము. ఒకసారి పెరియ పెరుమాళ్ అక్కడ నుంచొని నంబిళ్ళై ఉపన్యాసాన్ని వినదల్చారు. తిరువిళక్కు పిచ్చన్, అంటే సన్నిధిలో దీపకైంకర్యం చేసేవారు ఒక శ్రీ వైష్ణవుడు అన్నమాట. పెరియ పెరుమాళ్ నిలబడుట చూసి వారిని క్రిందకి పూర్వమాదిరిగా
పడుకునేలాగా నెట్టి ఈ విధంగా అర్చావతారంలో వెళ్ళరాదు అని చెప్పారు. ఎంబెరుమాన్ ఇప్పటికీ నంబిళ్ళైని చూస్తే కాలక్షేపం వినాలని ఎంబెరుమాన్ తన అర్చావతారాన్ని లెక్క చేయకుండా అర్చ సమాధిని త్యజించారు. ఆ తదుపరి నంబిళ్ళై ప్రవచనాలు చాలా ప్రసిద్ధిగాంచాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇది నంపెరుమాళ్ గోష్ఠియా లేక నంబిళ్ళై గోష్ఠియా అని అడిగేవారు. వారు తన ప్రవచనాలతో ప్రజలను ఎలాగైతే నంపెరుమాళ్ ప్రజలను తమ పొరపాటుకు ఆకర్షించేవారు ఆ విధంగా ఈ ప్రవచనాలతో వారు ఆకర్షించేవారు. నంబిళ్ళైల వినయంను పోల్చలేనిది. వారి శ్రీవైష్ణవతత్వాన్ని ఉదాహరణగా జీవించాలి. వారు ఆ గుణములను నంజీయర్ల వద్ద నేర్చుకున్నారు. ఒకసారి నంబెరుమాళ్ ఎదుట కందాడే తోళప్పన్ అంటే మొదలయాండం పరంపర నుంచి వచ్చినవారన్నమాట. నంబిళ్ళ యొక్క కీర్తిని ఓర్వలేక నంబెరుమాళ్ళ ఎదుట కొన్ని పరుషమైన వ్యాఖ్యలు పలికారు. నంబిళ్ళై ఆ అవమానాలను అంగీకరించి ఒక్క మాటను మాట్లాడలేదు. కోవెలను వదిలి తన తిరుమాళికకు వెళ్ళారు. అప్పుడు తోళప్పన్ వారి తిరుమాళికకు వెళ్ళారు. వారి ధర్మపత్ని ఆ వార్తలను వేరే వారి ద్వారా తెలుసుకొని వారిని గట్టిగా మందలించి నంబిళ్ళై కీర్తి గురించి చెప్పారు. ఆమె వారిని నంబిళ్ళై దగ్గరికి తప్పకుండా వెళ్ళి వారి పాదాల వద్ద క్షమాపణ కోరమని అడిగారు. చాలా రాత్రి గడిచిన తర్వాత చివరికి అతను తన తప్పును గ్రహించి నంబిళ్ళై తిరుమాళికకు వెళదామని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారి ద్వారం తీసి చూస్తే అక్కడ ఒక వ్యక్తి వేచి ఉండటం గమనించారు. పరిశీలించి చూడగా వారు నంబిళ్ళై నంబిళ్ళై తోళప్పన్ను చూశారు. వెంటనే క్రిందపడి ప్రణామము సమర్పించి మేము మీ ఎడల తప్పు చేయడం కారణంగా మీరు బాధపడినట్టున్నారని చెప్పారు. తోళప్పర్ నంబిళ్ళై గొప్పతనాన్ని చూసి భీతిల్లిన వారై తోళప్పర్ తప్పు చేసినప్పటికీ నంబిళ్ళై ఆ తప్పును తనపై వేసుకునే పెద్ద మనసు ఉన్నవాడే క్షమాపణ చెప్పారు. తోళప్పర్ వెంటనే నంబిళ్ళైకి ప్రణామములు సమర్పించి ఈ విధంగా అన్నారు. నంబిళ్ళై ఈ క్షణం నుండి లోకాచార్యర్గా పిలువబడతారు అని. కారణం గొప్పవారైనాను వినయముగా ఉండటం కేవలం కొద్దిమందికి మాత్రమే సాధ్యం. అలాంటి వారిని లోకాచార్యులుగా సంబోధన చేస్తాం. నంబిళ్ళైని ఈ విధంగా పిలువటకు తగినవారు. తోళప్పర్ నంబిళ్ళై పైన ఉన్న ద్వేషాన్ని వదిలి అతని భార్యతో కూడి నంబిళ్ళైకి సేవలు చేయసాగారు. అలానే శాస్త్రం యొక్క రహస్యాలను వారి వద్ద నుండి నేర్చుకున్నారు. మామునులు తన ఉపదేశ రత్తినమాలలో ఈ సన్నివేశాన్ని ఉదహరించి అలాగే తోళప్పర్ మరియు నంబిళ్ళై ఇద్దరి కీర్తిని వర్ణించారు. దాని నుండే మనం నంబిళ్ళై పవిత్రతను అర్థం చేసుకోవచ్చు. అలాని తోళప్పర్ నంబిళ్ళైల సవాసంతో ఏ విధంగా పవిత్రము చెందారో ఈ సంఘటన తదుపరి మనం అర్థం చేసుకోవచ్చు. నడువిల్ తిరువీది పెళ్ళై బట్టర్ బట్టర్ల తిరువంశం నుండి వచ్చారు. వారు నంబిళ్ళైన కీర్తిని చూసి నంబిళ్ళై పైన కొంత ద్వేషాన్ని పెంచుకున్నారు. ఒకసారి వారు రాజుగారి న్యాయస్థానానికి వెళ్తున్నారు. అప్పుడు పింబళగే పెరుమాళ్ జీయర్ని తన వెంట రమ్మని పిలిచారు. ఆ రాజు వారిరువురిని ఆహ్వానించి సంభావన ఇచ్చి ఉచితాసనమును సమర్పించారు. ఆ రాజు బట్టర్ వారిని శ్రీరామాయణం నుండి ఒక ప్రశ్న అడిగారు. రామ అవతారంలో పెరుమాళ్ పరత్వాన్ని చూపను అని అన్నారు కదా, మరి ఎలా జటాయుకి గచ్చలోకాన్ ఉత్తమాన్ అంటే పెద్దయిన ప్రపంచానికి వెళ్ళుము అని, అంటే పరమపదానికి వెళ్ళు అని చెప్పారు. అప్పుడు బట్టర్ సరైన సమాధానం తెలియక తన యొక్క యశస్సు గురించి కలత చెందుతుండగా రాజు ఇతర విషయాల యందు ధ్యాస మరలెను. బట్టర్ జియర్లను నంబిళ్ళ ఏ విధంగా చెప్పును అని అడుగగా జియర్ వెంటనే వారైతే ఈ విధంగా వివరిస్తారు అని. సత్యేన లోకాన్ జయతి, ఒక సత్యమైన వ్యక్తి ప్రపంచాన్ని జయించును. బట్టర్ ఆ శ్లోకంపై దృష్టి ఉంచి అర్థాన్ని గ్రహించి రాజుకి ఈ విధంగా చెప్పారు. రాముడు చాలా సత్యవ్రతుడు అయినందున అతను తన యోగ్యత చేత సులభంగా ఎవరినైనా ఎక్కడికైనా పంపించవచ్చు. రాజు అది విని చాలా సంతోషాన్ని చెంది బట్టర్ల జ్ఞానమును పొగిడి వారికి చాలా ధనాన్ని సమర్పించారు. బట్టర్ వెంటనే నంబిళ్ళై వివరణ శక్తిని గ్రహించిన వాడై వారి వద్దకు వెళ్ళి మొత్తం ధనాన్ని వారికి సమర్పించి వారికి శిష్యులయ్యారు.
ఆ తర్వాత నంబిళ్ళై సేవలో ఎప్పటికీ ఉండిపోయారు. చాలా సంఘటనలు నంబిళ్ళై జీవితంలో తన శిష్యులకు విలువగల పాఠాలు మరియు ఉపదేశాలను నేర్పించారు. దానిలో కొన్ని చూద్దాం. ఒకసారి నంబిళ్ళై తన శిష్యులతో కూడి తిరువెళ్ళరై నుండి పడవలో తిరిగి వస్తూ ఉండగా కావేరీ నదికి వరద రాగా పడవ నడిపే వ్యక్తి గోష్ఠిని ఉద్దేశించి పడవ నదిలో నిలుచుటకు మరియు నంబిళ్ళైని కాపాడుకునేటకు ఎవరైనా ఒకరు పడవ నుండి దూకమని చెప్పారు. అది విని ఒక వృద్ధ స్త్రీ వరదలోకి దూకింది. అది చూసి నంబిళ్ళై చాలా బాధపడ్డారు. కానీ ఒడ్డుకు చేరగానే ఆ వృద్ధ స్త్రీ గొంతు పక్కనే గల దివిలో వినపడి ఈ విధంగా చెప్పింది. నంబిళ్ళై తన ఎదురుగా కనపడి తనని రక్షించారని చెప్పారు. ఆ వృద్ధశ్రీ తన జీవితమును పణంగా పెట్టి ఏ విధంగా ఆచార్యులకు సేవ చేయవచ్చునో చూపించింది. మరియు నంబిళ్ళై ఆచార్యులు ఆపద సమయంలో తన శిష్యుల్ని ఎలా కాపాడతారో చూపించారు. ఒక శ్రీ వైష్ణవ స్త్రీ నంబిళ్ళై తిరుమాళికి పక్కనే ఉండేది. ఆమె దగ్గరికి ఒక శ్రీ వైష్ణవుడు వెళ్ళి ఈ విధంగా అడిగారు. ఆమె గృహమును నంబిళ్ళై తిరుమాళికకై కుడి పక్కనే ఉన్న మూలంగా మీరు మీ తిరుమాళికను నంబిళ్ళై వారికి ఇస్తే నంబిళ్ళై తిరుమాళికను పెద్దదిగా చేసే అవకాశం ఉంటుందని మరియు శ్రీ వైష్ణవ గోష్ఠికి ఉపయోగంగా ఉంటుంది అని అడిగారు. మొదట సంకోచించిన తరువాత నంబిళ్ళై వద్దకు వెళ్ళి తనకు పరమపదంలో చోటు ఇస్తే తన గృహాన్ని ఇస్తానని చెప్పారు. నంబిళ్ళై సంతోషంతో ఒక గుర్తును తను వ్రాసి ఇచ్చారు. ఆమె కొన్ని రోజుల తదుపరి తన చరమ శరీరాన్ని వదిలి పరమపదానికి చేరుకున్నారు. నంబిళ్ళై ఇద్దరు భార్యలను కలిగి ఉన్నారు. ఒకసారి వారు తమ మొదటి భార్యని నా గురించి నీ ఆలోచన ఏమిటి అని అడిగారు. ఆమె ఈ విధంగా చెప్పింది. మీరు ఎంపెరుమాన్ల అవతారం మరియు నాకు ఆచార్యులుగా భావించాను అని అన్నారు. నంబిళ్ళై చాలా సంతోషాన్ని చెంది తమ కొరకు వచ్చే శ్రీ వైష్ణవుల కొరకై తదియారాధన కైంకర్యంలో పాల్గొనమని చెప్పారు. వారు తమ రెండో భార్యని అదే విధంగా అడగగా ఆమె నంబిళ్ళైను తన్ను భర్తగా భావించిందని చెప్పారు. నంబిళ్ళై ఆమెను మొదటి భార్యకు సహాయంగా ఉండమని మరియు శ్రీ వైష్ణవుల ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పారు. వారు ఈ విధంగా అన్నారు. శ్రీ వైష్ణవుల శేషము వలన తాను పవిత్రమై నిష్ట పెరగడం వలన ఆధ్యాత్మికంగా పరిణితి చెంది శరీర సంబంధమైన భావనను మర్చిపోతాము అని. అప్పుడు మహాభాష్య భట్టర్ నంబిళ్ళైని ఒక శ్రీ వైష్ణవుడు తన యొక్క చైతన్యమును గ్రహించి తదుపరి ఏ విధంగా ఉండాలని అడిగారు. నంబిళ్ళై ఈ విధంగా సమాధానాన్ని చెప్పారు. ఆ శ్రీ వైష్ణవుడు ఎంబెరుమానులే ఉపాయం మరియు ఉపయం అని తలుచుచు సంసారం అనే అనాది అయిన వ్యాధి నుండి కాపాడినందుకు ఆచార్యులకు కృతజ్ఞుడై ఉండును అని. తప్పక శ్రీభాష్యం ద్వారా నిరూపించబడ్డ ఎంబెరుమానుల సిద్ధాంతాన్ని సత్యము అని నమ్మిన వాడే ఉండును అని. తప్పక భగవద్గుణాను సంబంధమైన శ్రీరామాయణంతో నిత్యము భగవద్గుణానుసంధానం చేస్తూ ఉంటానని మరియు వారి సమయమును ఆళ్వార్ల అరుళ చెయ్యనందు పూర్తిగా వినియోగిస్తూ ఉంటానని చెప్పారు. చివరిగా తప్పక ఈ జీవితం తదుపరి పరమపదాన్ని చూస్తానని నమ్మకం కలిగి ఉండును అని. కొంతమంది శ్రీ వైష్ణవులు పాండ్యనాడు నుండి నంబిళ్ళై దగ్గరకు వచ్చి మన సంప్రదాయం యొక్క సారాన్ని తెలుపమని అడిగారు. నంబిళ్ళై వారిని సముద్రము రేవు గురించి ఆలోచించమన్నారు. అప్పుడు వారు దిగ్భ్రాంతి చెంది ఎందుకు సముద్రపు రేవు గురించి ఆలోచించమన్నారని అడిగారు. నంబిళ్ళై ఈ విధంగా వివరించారు. అప్పుడు శ్రీరాముడు రావణునితో యుద్ధమునకు ముందు సముద్రపు ఒడ్డున నివసించే సమయంలో వారు తమ గూడారాలలో విశ్రమించే సమయంలో వానరులు వారికి రక్షణ కొరకై చుట్టుపక్కల కాపలా ఉండేవారు. కానీ వారి శ్రమ వలన వానరులు పడుకొని ఉన్నప్పుడు స్వయంగా తానే అక్కడ పరిసరములు తిరుగుతూ వారికి రక్షణగా ఉండేవారు. నంబిళ్ళై ఈ విధంగా వివరించారు. ఎంబెరుమాన్ మనం పడుకొని ఉన్నప్పుడు తానే రక్షిస్తారు, మనం మెలకువతో ఉన్నప్పుడు తానే రక్షిస్తారు. అందువలన మనం వారి యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి. ఈ విధంగా స్వరక్షణి స్వ అన్వయము అనగా మనల్ని మనమే రక్షించుకోగలం అనే భావన త్యజించాలి. దేవతాంతర భజనల గురించి నంబిళ్ళై గొప్ప వివరణ ఇక్కడ మనం చూద్దాం. ఒక వ్యక్తి
నమ్మిళ్ళై వద్దకు వచ్చి అడిగారు, మీరు దేవతాంతరములను అంటే ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు మొదలైన వారు మీరు నిత్యకర్మల యందు ఎందుకు ఆరాధించరు? నమ్మిళ్ళై వారికి తెలివిగా సమాధానం చెప్పారు, మీరు అగ్నిని యాగంలో ఎందుకు ఆరాధించుదురు? మరియు శ్మశానంలో ఉండే అగ్నిని దూరంగా ఎందుకు ఉండురు అని. అదేవిధంగా శాస్త్రములలో విధించిన నిత్య కర్మలను భగవత్ ఆరాధనముగా తప్పక చెయ్యాలి. ఎందుకంటే యంబెరుమాన్లు దేవతలకు అంతర్యామిగా ఉండి వాటిని గ్రహిస్తారు. అందువలన మేము చేస్తాము. అదే శాస్త్రం ఈ విధంగా చెప్పింది, మనము యంబెరుమాన్లను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు అని. అందువలన వేరే ఆలయాలకి వెళ్ళం. అదేవిధంగా ఆ దేవతలను ఆలయంలో ప్రతిష్ఠించడం వలన వారి యొక్క రజోగుణం పెరిగి మరియు వారికి వారే పరత్వలు అని ఆలోచిస్తారు. మేము అంటే శ్రీ వైష్ణవులం సత్యగుణం కలిగి ఉండటం వలన రజోగుణం కలిగిన దేవతలను ఆరాధించం. దేవతాంతర భజన మనం వదులుకొనుటకు ఈ సమాధానం చాలు కదా. ఒక శ్రీ వైష్ణవుడు నంబిళ్ళై వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పారు, నేను ఇంతకు ముందు కన్నా చిక్కిపోయాను అని అన్నారు. నంబిళ్ళై సమాధానం, ఆత్మ పెరిగినప్పుడు శరీరం దానికదే చిక్కిపోతుంది అని. అప్పుడు మరి ఒక శ్రీ వైష్ణవుడు నంబిళ్ళైని అడిగారు, ఎందుకు మేము బలంగా లేము అని. నంబిళ్ళై గారి సమాధానం, ఎంబెరుమానులను ఆరాధించే బలము మీకు ఉంది కదా, ఇంకా బలంగా ఉండటకు మీరు యుద్ధానికి ఏమైనా వెళ్తున్నారా ఏంటి? శ్రీ వైష్ణవుడు శారీరకంగా చాలా బలంగా ఉండవలనని చింతించిన అవసరం లేదన్న సత్యం ఇది తెలియజేస్తోంది. అప్పుడు నంబిళ్ళై అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక శ్రీ వైష్ణవుడు చింతపడుచుండగా నంబిళ్ళై గారు చెప్పారు, మనము ఏ బాధనైనా మంచిదే అని ఆలోచించవలెను. కారణము శాస్త్రము చెప్పెను, ఎవరైతే ఎంబెరుమానులకు శరణాగతి చేయుదురో వారి మృత్యుదేవతను సంతోషంగా వచ్చుటకు ఆహ్వానిస్తారు అని. ఒకనొక సమయంలో కొందరు శ్రీ వైష్ణవులు ఎంగళ్ళాళ్వాన్ ఆదేశం మేరకు మరియు నంబిళ్ళైన మీద ప్రేమ చేత అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడానికి ఒక రక్షను కట్టించదలచి నంబిళ్ళై అంగీకరించకపోతే ఒక శ్రీ వైష్ణవుడు తన గురించి వదిలి ఇతరుల అనారోగ్యం గురించి ఆలోచించితే తప్పేమి అని అడిగారు. నంబిళ్ళై ఈ విధంగా చెప్పారు, మనము మన అనారోగ్యమును మనమే నయం చేసుకోవాలి. దాని అర్థం మన స్వరూపాన్ని మనమే సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. మనం పూర్తిగా ఎంబెరుమానులపై ఆధారపడ్డాము, అంతకుమించి వేరే లేదు. అలానే మనము ఇతరుల అనారోగ్యం బాగు చేయదలిచి మనము ఎంబెరుమానుల జ్ఞానమును మరియు శక్తిని అర్థం చేసుకోకపోవడమే. మరలా మనము వారిని భక్తులను కాపాడుటకు వారిపై ఆధారపడవలసిందే. అది నంబిళ్ళై నిష్ట మరియు అలానే వారు జీవించారు. ఇంకా మనము ఆళ్వందార్లు బాధపడినప్పుడు మారినేరి నంబి ఏ విధంగా చేశారో మనం గ్రహించవలెను. ఇతర శ్రీ వైష్ణవుల బాధను నయం చేయుటకు మనము ఆ విధంగా మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. నంబిళ్ళై ఆ కాలంలో గొప్ప శిష్యులుగా చాలా ఆచార్య పురుష కుటుంబాల నుండి వచ్చిన వారిని కలిగి ఉండేవారు. వారి సమయములో శ్రీరంగం ప్రతి ఒక్కరూ నల్లడి కాలం అంటే మంచి కాలమని కీర్తించేవారు. వారి శిష్యులు నడువులు తిరువీది పిళ్ళై పట్టర్ మరియు వడక్కు తిరువీది పిళ్ళై. వారిరువురు తిరువైములే వ్యాఖ్యానాన్ని వ్రాశారు. కానీ నంబిళ్ళై పూర్వపు దానిని అంతం చేసిన కారణం అది చాలా పెద్దదైందని మరియు వివరమైందని తదుపరి గ్రంథాలను తీసుకుని ఈయుండి మాధవ పెరుమాళ్ళకి ఇచ్చారు. కాలాంతరములో అలాగే మనవాళ్ళ మామూనుల ద్వారా అందరికీ ఉపదేశించబడుటకై అలానే పెరియవచ్చన్ పెళ్ళైను తిరువైముల వ్యాఖ్యానమును వ్రాయమని ఆదేశించి మరియు పెరియవచ్చన్ పెళ్ళై వారికి ఆచార్యుల కోరికను 24,000 పడి వ్యాఖ్యానాన్ని వ్రాసి నంబిళ్ళైచే పొగడబడింది. అప్పుడు నంబిళ్ళై పెరియ కోయిల్ వళ్ళలార్ను కులం తరం అర్థం ఏమిటి అని అడిగారు. వళ్ళలారు చెప్తున్నారు, మా కులము జన్మ కులము నుండి నంబూర్ కులము అంటే నంబిళ్ళై వారి కులం నుండి మారారు అని. దాని అర్థమే కులం తరం. ఇది పెరియాళ్వార్ల శ్రీ సూక్తి. పాండ్య కులము అంటే జన్మతో వచ్చిన కులం నుండి తొండ కులం అంటే ఆచార్య సంబంధం మరియు కైంకర్య శ్రీ మాదిరిగా ఉంటుంది అని. అది నంబిళ్ళై వారి గొప్పతనం. ముగించడానికి చివరిగా
పెరియవాచన్ పిళ్ళై నంబిళ్ళై గురించి ఏజ ఈతలన్ పదిగంలో ఓతు వాయమ్మయం పాశ్రంలో అంటే పెరియ తిరుముజ్లోని 5వ పత్తు 8వ పదిగం 7వ పాశ్రంలో ఏం చెప్పారో చూద్దాం. అంతణన్ ఒరువన్ అంటే అసమానమైన పండితుడు పదమును వివరించబడింది. పెరియవాచన్ తన ఆచార్య కీర్తిని చెప్పటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆచార్య అసమాన పండితుడు అని అనుటకు ఈ పదాలను వాడారు. ఎవరు ద్వయమును మొదట వింటారో అప్పుడు పురాణములు మరియు ఇతిహాసాలను నేర్చుకుంటారు. న్యాయము మరియు మీమాంసాలను నేర్చుకొని బాహ్య కుదుష్టులను ఓడించుటకు మరియు వారి సమయం మొత్తము ఆళ్వార్ల అరుళ చెయ్యల్ మరియు అర్థాలను నేర్చుకొని ఇతరులకు నేర్పుదురు నంబిళ్ళై వలె. అందువలన వారిని అసమాన పండితుడు అని చెప్తున్నారు. ఇక్కడ పెరియవాచన్ పిళ్ళై సాందీపుని మునిని నంబిళ్ళైతో పోల్చారు. నంబిళ్ళై సాందీపుని మునిని కన్నా చాలా గొప్పవారు. నంబిళ్ళై భగవత్ విషయమునందు పూర్తిగా మునిగారు. కానీ సాందీపముని కృష్ణ పరమాత్మ ముకుందుడు అని తెలిసి కూడా వారి మోక్షం ఇచ్చేవారని తెలిసి కూడా తన చనిపోయిన కుమారుడికి ప్రాణం పోయమని కోరారు. తమిళ మరియు సంస్కృతముల సాహిత్యములో లోతైన జ్ఞానం కలిగి ఉండే కారణంచే వారి ప్రవచనములను వినుటకు వచ్చే శ్రోతలను మంత్రముగ్ధులు చేసేవారు. వీరి చెప్పే అరుళ చెయ్యల్ అర్థాలు అందరికీ అర్థమయ్యే కారణం చేత తిరువాయిముళి ఎంతో ఎత్తున విస్తరించింది. తిరువాయిముళికి 6000 వ్యాఖ్యానం తప్ప మిగిలిన 4 వ్యాఖ్యలు నంబిళ్ళై సంబంధం ఉంది. 9000 అసలు పత్రి నంజియర్ వ్రాసినను తిరిగి నంబిళ్ళైచే కొంచెం ముఖ్యమైన అర్థాలను వ్రాయబడింది. 24000 పెరియవాచన్ పిళ్ళై నంబిళ్ళైల ఉపదేశాలను మరియు ఆజ్ఞలచే వ్రాశారు. 36000 వడక్కు తిరువీధి పిళ్ళై నంబిళ్ళైల ప్రవచనములచే వ్రాశారు. 12000 పెరియవాచన్ పిళ్ళై శిష్యుడు వాదికేసర అలాగే మనవాళ్ల జియర్ వ్రాసి వాటిని అర్థాలను చూసినట్లయితే మనం సులభంగా అర్థం చేసుకోగలం అని నంబిళ్ళై 36000 దగ్గరగా ఉంటుంది. ఇది ఒకటే కాదు, నంబిళ్ళై అపరిమితమైన కరుణచే మన సంప్రదాయమునకు 2 కీర్తిగల స్తంభాలను నాటారు. వారి పిళ్ళై లోకాచార్యులు మరియు అలగే మనవాళ్ల పెరుమాళ్ నాయనార్లు. వారు శ్రీవచన భూషణం మరియు ఆచార్య హృదయమును మన పూర్వాచార్యులచే పొందిన జ్ఞానంచే వ్రాశారు. నంబిళ్ళై తమ చరమ తిరుమేనిని శ్రీరంగంలో వదిలి పరమపదానికి చేరారు. నడువులు తిరువీధి పెళ్ళై భట్టర్ తమ శిరోజములను ఆ సందర్భంగా తీసివేశారు. శిష్యులు మరియు కుమారులు తండ్రి లేదా ఆచార్యులు పరమపదమునకు చేరినప్పుడు ఈ విధంగా చేస్తారు. వారి సోదరులు నంబెరుమాళ్ళకి ఈ విషయం గురించి చెప్తారు. ఆ విధంగా ప్రవర్తించుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించగా భట్టర్ తాను కూరుకులంలో జన్మించటం కంటే నంబిళ్ళైతో తనకున్న అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పారు. ఇది విని నంబెరుమాళ్ చాలా సంతోషాన్ని పొందారు. ఎంబెరుమానులతో మరియు ఆచార్యులతో మనకి ఆ విధమైన సంబంధం ఏర్పడాలని నంబిళ్ళైవారి శ్రీచరణాలను ప్రార్థిద్దాం. నంబిళ్ళైవారి తనియన్ వేదాంత వేద్యమృత వారి రాసే వేదార్థ సారమృత పూర్వమగ్యం ఆదాయ వర్షం స్తమహం ప్రపద్యే కారుణ్యం పూర్ణం కలివైరిదాసి అడియన్ రాణి రామానుజదాసి.